సార్ నమస్కారం సార్. నమస్తే సార్. శేఖర్ కమ్ముల గారి డైరెక్షన్ లో రానా హీరోగా వచ్చిన సినిమా లీడర్ ఆ మధ్య వచ్చి మంచి హిట్ కూడా అయింది. అయితే ఇప్పుడు దానికి సీక్వెల్ గురించి ప్రస్తావన వచ్చింది. శేఖర్ కమ్ముల గారు ఒక ఇంటర్వ్యూలో దీనికి సీక్వెల్ తీస్తాను, రానా గారితో తీస్తాను, కొద్దిగా టైం పడుతుంది. అయితే సినిమా నేపథ్యం ఎలా ఉండబోతుందంటే, ఇప్పుడు లక్ష కోట్లు అవినీతి ఆ సినిమా అప్పుడు ఆ నేపథ్యంలో వచ్చింది, ఇప్పుడు దాన్ని దాటిపోయింది అని కూడా ఆయన మెన్షన్ చేయడం చూస్తున్నాం. మరి దీన్ని బట్టి ఆయన ఏం తీయాలనుకుంటున్నారు, ఏ విధంగా ఉండబోతుంది అంటారు సినిమా ఒకవేళ వస్తే? ఇప్పుడు రాజకీయ అవినీతి మీద సినిమాలు తీయటం అనేది నిజానికి ఆయన తీసినటువంటి లీడర్ సినిమా కూడా, లీడర్ సినిమాలో కూడా చిన్న గందరగోళం ఉంటుంది. అంటే ఈయన ఒక రకమైనటువంటి సంస్కరణవాదం వినిపించే ప్రయత్నం చేస్తాడు. సమాజం ఎలా ఉంది అనేది ఎవరు మాట్లాడరు. సమాజ అవినీతి, రాజకీయ అవినీతి ఉంది, కానీ ఈ అవినీతికి మూలం ఎక్కడ ఉంది అనేది కూడా మాట్లాడలేదా. ఆ మూలాలు ఎక్కడున్నాయి, రాజకీయ ఇంత డబ్బులు ఎందుకు సర్క్యులేట్ అవుతున్నాయి రాజకీయాల్లో. రాజకీయం అద్భుతమైన వ్యాపారంగా మారింది. ఆ వ్యాపారంగా మారటానికి ఉన్నటువంటి నేపథ్యం ఏమిటి అనేది మార్కెట్ ఎకానమీ అనేది తెలుసుకుంటే అర్థమవుతుంది. మార్కెట్ ఎకానమీ గురించి, వరల్డ్ బ్యాంక్ గురించి, డంకెల్ డ్రాఫ్ట్ గురించి మాట్లాడే పరిస్థితి ఉందా? దానిలో అభివృద్ధిని చూస్తున్నారు. ఈ సంస్కరణవాదం మాట్లాడే వాళ్ళందరూ దాంట్లో అభివృద్ధిని చూస్తున్నారు. అంటే అమెరికా వెళ్ళిపోయి వచ్చిన వాళ్ళు వీళ్ళందరూ, శేఖర్ కమ్ముల కూడా. శేఖర్ కమ్ముల కూడా అమెరికా వెళ్ళాడు. డాలర్ డ్రీమ్స్ నుంచి సినిమా మొదలైంది ఆయన. అమీర్పేట్ నుంచి అమెరికాకి వెళ్ళినటువంటి యూత్, ఆ వాళ్ళలో అంటే లైసెన్స్ రాజు నడిచినప్పుడు ఈ అవకాశాలు లేవు. అమెరికాలకి గిమెరికాలకి మనం వెళ్ళలేకపోయాం, కంప్యూటర్లు లేవు మన జీవితాల్లో, ఇలా రకరకాల అంటే ఎప్పుడైతే ఇండియా ఓపెన్ అయిందో బోల్డ్ అవకాశాలు వచ్చినాయి, చాలామంది జీవితాల్లో వెలుగులు ప్రసరించినాయని మాట్లాడతారు. ఓకే, వెలుగులు ప్రసరించిన మాట వాస్తవమే కదా, దాన్ని ఎంజాయ్ చేస్తున్నారు కదా. రాజకీయ అవినీతి గురించి మీకే ఎలా గోళ? రాజకీయాల్లో అవినీతి జరగడానికి కారణం కూడా అదే కదా. మీకు ఎప్పుడైతే మార్కెట్ ఎకానమీలోకి దేశం ప్రవేశించిందో, ప్రభుత్వాలు కూడా మార్కెట్ ఎకానమీలోకే ప్రవేశించినాయి. ప్రవేశించి వ్యాపారం ప్రభుత్వ వ్యవహారం కాదు, వ్యాపారం వ్యాపారులు చేయాలి, ప్రభుత్వం వ్యాపారాలు చేయదు అని చెప్పి ప్రభుత్వ రంగ సంస్థల నుంచి ప్రభుత్వం నిష్క్రమించే ప్రయత్నంలో భాగంగా వాళ్ళు డిజిన్వెస్ట్మెంట్ అనే పేరుతో పెట్టుబడులు ఉపసంహరణ చేయడం మొదలుపెట్టారు, అమ్మకాలు మొదలుపెట్టారు. ఈ అమ్మకాలు ఇష్టం వచ్చిన రేట్లకు అమ్మారు. అంటే వాళ్ళకి కా ఇప్పుడు అదానీకి అంబానీకి ఎలాగైతే మోడీ గారు అమ్మేశాడో రకరకాలుగా దేశాన్ని, అదే పద్ధతిలో ఈ అమ్మకాలు అనేవి కాంగ్రెస్ ప్రభుత్వం 90 నుంచి మొదలైనటువంటి ప్రక్రియ ఇది. ఈ ప్రక్రియ ఎప్పుడైతే మొదలైందో రాజకీయం వ్యాపారంగా మారింది. మారి జగన్మోహన్ రెడ్డికి ఎక్కడి నుంచి వచ్చే లక్ష కోట్ల రూపాయల డబ్బులు? వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి ఆయన కేటాయింపులు జరిపి, ఆయన కాంట్రాక్టులు ఇచ్చిన వాళ్ళు మొబిలైజేషన్ అడ్వాన్సులు తీసుకుని, ఆ మొబిలైజేషన్ అడ్వాన్సులు తీసుకొచ్చి జగన్ గారి కంపెనీలో షేర్లు కొన్నారు కదా. ఇది కదా రూటు. ఆయన దగ్గర నుంచి లబ్ధి పొందినవారు ఎవరు లబ్ధి పొందుతారు? కాంట్రాక్టులు పొందినవారు లబ్ధి పొందుతారు. అలాగే ఈ డిజిన్వెస్ట్మెంట్లో భాగంగా వీళ్ళు అమ్మేసినటువంటి ప్రభుత్వ రంగం అమ్మేసినటువంటి ఆస్తులు కొనుగోలులో తక్కువ కోట్ చేసి పని నడిపించుకుని ఎక్కువ డబ్బులు మిగిలించుకుని ఆ మిగిలిన డబ్బుల్లో వీళ్ళకి వాటా ఇవ్వటం అనేది జరుగుతోంది. ఇది ఒక ప్రాసెస్లో జరుగుతోంది. ప్రజల ఆస్తులు అని చెప్పేవాళ్ళు వీటిని, ప్రజల ఆస్తుల్ని ప్రభుత్వ అధినేతలు అమ్మేసుకుని తెగనమ్మి సొమ్ము చేసుకోవటం అనేటువంటిది చాలా స్పష్టంగా జరుగుతోంది దేశవ్యాప్తంగా. ఇది ఒక ఆంధ్రప్రదేశ్లో మాత్రమే కాదు, దేశవ్యాప్తంగా జరుగుతోంది అదే. అందుకే చాలామంది ముఖ్యమంత్రులు చాలా క్రైమ్స్ అలవోకగా చేసేస్తున్నారు. అంటే వాళ్ళు క్రైమ్ అనే స్పృహ కూడా ఉండట్లా, అది క్రైమ్ అని వాళ్ళు అనుకోవట్లా. ఎందుకంటే అవకాశం ఉంది కాబట్టి, అవకాశం ఉంది కాబట్టి మేము చేస్తున్నాం అనుకుంటున్నారండి. కానీ చట్టాలు ఇంకా లిబరలైజ్ కావాలి, కాకపోవడం వలన కేసులు పెట్టడానికి అవకాశం దొరుకుతుంది ప్రత్యర్థులకి.
వీళ్ళు చేసిన లావాదేవీల మీద వాళ్ళు కేసులు పెడుతున్నారు, వాళ్ళు జరిపిన లావాదేవీల మీద వీళ్ళు కేసులు పెడుతున్నారు. ఈ లెవెల్లో రాజకీయ అవినీతి రాజకీయ అవినీతి అని మాట్లాడటమే తప్పు ఇప్పుడు. ఎందుకంటే వ్యాపారం, వ్యాపారంలో నీతి అవినీతి ఏమిటి? అడిగి లాభం వచ్చే పని చేస్తాడు ఎవడైనా. అందుకనే వాళ్ళు ఎలక్షన్లో కూడా ఈ రోజున 30 కోట్లు డిపాజిట్ చేస్తావు అని అడుగుతున్నారు సీటుకి. ఎవరు? ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం పార్టీ అడుగుతోంది. 30 కోట్లు ఉన్నాయని ఈ దగ్గర సీటు ఇవ్వడానికి. నేను నిజాయితీపరం నుండి నా నియోజకవర్గంలో నాకు విపరీతమైన పేరు ఉంది. నేను చాలామందికి సేవ చేశాను. యాక్సిడెంట్లు అయిన వాళ్ళని తీసుకెళ్ళి హాస్పిటళ్ళలో వేశాను. తలలో 4గా ఉన్నాను. ఇవన్నీ కుదిరే పనులు కాదు. ఇప్పుడు నువ్వు ఎంత పెట్టగలవు? మార్కెట్టే కొనుగోలు అమ్మకం మాత్రమే ఉన్నాయి ప్రస్తుతం దేశంలో. ఈ కొనుగోలు అమ్మకం విధానానికి వ్యతిరేకంగా నువ్వు సినిమా తీయగలిగితే, ఆ బ్రాడ్ స్పాన్లోకి వెళ్ళగలిగితే ప్రయోజనం ఉంటుంది. అసలు ఇంత డబ్బులు ఎక్కడి నుంచి రొటేట్ అవుతున్నాయి? స్పిన్ ఎలా అవుతున్నాయి డబ్బులు? ఆ లోతుల్లోకి వెళ్ళి కదా నువ్వు మారవలసింది. నువ్వు, నీ సినిమా, నీ క్యారెక్టరు మీకు కొన్నేమో అభివృద్ధికరంగా కనిపిస్తాయి, లిబరలైజ్డ్ ఎకానమీలు. కొన్నేమో దుర్మార్గంగా కనిపిస్తాయి. కొన్ని మంచిగా కనిపించి కొన్ని దుర్మార్గంగా కనిపిస్తే కుదరదు. అన్ని చోట్ల అలాగే ఉంటుంది. మీకు ఎలాగైతే ఓపెన్ అయినాయో అవకాశాలు, అలాగే పొలిటీషియన్స్ కూడా ఓపెన్ అయినాయి అవకాశాలు. సో వాళ్ళు బిజినెస్ చేసుకుంటున్నారు. వాళ్ళు బిజినెస్ చేస్తున్నారు కాబట్టి రాజకీయ వ్యాపారం జరుగుతోంది కాబట్టి వారసుల హవా మొదలైంది ఇక్కడ. ఇప్పుడు బ్రహ్మానంద రెడ్డి లేకపోతే మరొక రెడ్డి, వాళ్ళ పిల్లలు రాలేదుగా యాక్టివ్గా, ఏముంది ఇక్కడ మట్టి అని. కానీ వీళ్ళ పిల్లలు ఎందుకు వస్తున్నారు? లోకేష్ ఎందుకు వచ్చాడు? కేటీఆర్ ఎందుకు వచ్చాడు? జగన్మోహన్ రెడ్డి ఎందుకు వచ్చాడు రంగంలోకి? కొడుకులే వస్తున్నారు కదా. కొడుకులు కూతుళ్ళు ఎందుకు వస్తున్నారు రాజకీయాల్లోకి ఎగబడి వారసులు అంటే, వాళ్ళు చూసినటువంటి ఇతర వ్యాపారాల కంటే ఇక్కడ ఎక్కువ డబ్బులు వస్తున్నాయి కాబట్టి. రాజకీయ వ్యాపారంలో విపరీతంగా డబ్బులు వస్తున్నాయి, మంచి ప్రాఫిట్స్ ఉన్నాయి అనే ఉద్దేశంతో ఈ వ్యాపారంలోకి వస్తున్నారు. ఇది రాజకీయము అనేది, ప్రజాసేవ అనేది పోయింది. రాజకీయం ప్రజాసేవ కాదు. దేనికైనా రేటు ఉంటుంది. ఆ రేటు పెట్టి యూజర్ ఛార్జీలు కట్టకుండా ఏ పని కాదు అనే మొదటి తత్వశాస్త్రం మనకి లిబరలైజేషన్ మొదలైన రోజునే చెప్పారు. చెప్పిన పెద్ద మనిషి కూడా చంద్రబాబు నాయుడు గారే. ప్రభుత్వ ఆసుపత్రుల్లో యూజర్ ఛార్జెస్ అనే పద్ధతి పెట్టింది ఆయనే. నామినల్గా అంటే జనాలకు అలవాటు చేయటం, నామినల్గా అది 2 రూపాయలతో మొదలై ఇప్పుడు 100 రూపాయలకు చేరింది. 5 రూపాయలు తీసుకుంటున్నారు. ఇప్పుడు చెస్ట్ హాస్పిటల్లో 5 రూపాయలు ఇస్తే వాటి ముందు ఓపీకి పంపిస్తారు, ఆ తర్వాత. ఈ పద్ధతిలో ఉన్నాయి హాస్పిటల్స్. అంటే యూజర్ ఛార్జెస్ పే చేయకుండా మీకు ఏది కాదు అనే దగ్గర, మీది అంతకుముందు ఉచిత ధర్మాసుపత్రి కదా, వెళ్ళి ట్రీట్మెంట్ చేయటం అంటే మందులు ఇవ్వడమే. ఉచితంగా మందులు ఇచ్చేవాళ్ళు. ట్రీట్మెంట్ అంటే డాక్టర్ గారు చూడటంతో పాటు మందులు ఇచ్చి దీన్ని ఎలా వాడుకోవాలో చెప్పి పంపించేవారు. మందులు ప్రభుత్వం సరఫరా చేసేది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు కదా. పైగా ప్రైవేట్ సెక్టార్కి షిఫ్ట్ చేస్తున్నారు జనాలు. అందుకని వీటన్నిటి మీద లిబరలైజ్డ్ ఎకానమీ అనేది ఎట్లా అడాప్ట్ అవుతోంది రాజకీయాల్లో, జీవితాల్లో ఎలా అడాప్ట్ అవుతోంది, ఎలా విలువలు మారుతున్నాయి, ఆలోచనలు ఎలా మారుతున్నాయి, మన ఆలోచనల మీద దాని ప్రభావం ఎలా ఉంది, సాంప్రదాయానికి దీనికి మధ్య ఉన్న వైరుధ్యం ఏమిటి, సాంప్రదాయ ఆలోచన విధానాలకి దీనికి ఉన్నటువంటి కాంట్రడక్షన్ ఏంటి, ఆ ఏరియాలో జరుగుతున్న గందరగోళాలు ఏమిటి, వీటి మీద నీకు సినిమా తీసే స్టడీ ఉంటే అప్పుడు నువ్వు రాజకీయ అవినీతి అనేది అసలు ఇప్పుడు సబ్జెక్టు కాదు. సమాజంలో అవినీతి అనేది అన్ని చోట్ల ఉంది. అవినీతి అని నువ్వు అనుకుంటున్నావు, అది నీతి అని వాళ్ళు అనుకుంటున్నారు. అమ్ముకునే అవకాశం ఉంది కాబట్టి అమ్ముకుంటున్నావు. కేజ్రీవాల్కి లేబర్ అక్కడ ఆ లిక్కర్ దానిలో ప్రభుత్వ వాటా అమ్మేసుకునే అవకాశం ఉంది ఆయనకి, అందుకని అమ్మకానికి పెట్టాడు. కొనుక్కోదలుచుకున్న వాళ్ళు 4 డబ్బులు ఇచ్చి ఏదో పైరవీ చేసుకుందాం అనుకున్నారు. పైరవీలు ఎన్నో జరిగినాయి కదా. ఈ పైరవీ ఎందుకు స్పెసిఫిక్గా పైకి వచ్చింది? ఈ పైరవీ గురించి ఎందుకు ప్రపంచం మాట్లాడుకుంటూ ఉంది అంటే, ఈ పైరవీ దారుణ్ణి అరెస్ట్ చేయడం ద్వారా ఇంకేదో లబ్ధి ఉంది, పైవాడు అరెస్ట్ చేశాడు. సో అవినీతి అనేది దాని షేప్ మారింది. ఆ మారిన షేప్లో మీరు చేస్తే
జనం చూస్తారు. అంతే తప్ప ఇక్కడ ఏదో అవినీతి అనగానే వాళ్ళు ఏదో లంచాలు తీసుకోవటం, ఓట్లు కొనటం, కాంట్రాక్టులు ఇచ్చి మొబిలైజేషన్ అడ్వాన్సులు ఇచ్చి ఆ అడ్వాన్సుల్లో వీళ్ళ వాటా వీళ్ళు తీసేసుకోవటం, ఇవి మాత్రమే చూపిస్తే కుదరదు. దీని వెనకాల ఉన్నటువంటి, దీన్ని నడిపిస్తున్నటువంటి స్ట్రక్చరల్ చేంజెస్ చాలా జరిగినాయి భారతదేశంలో. ఈ స్ట్రక్చరల్ చేంజెస్ని కూడా సవివరముగా ప్రపంచానికి అర్థమయ్యే పద్ధతిలో సినిమా తీయగలిగితే ఉపయోగం ఉంటుంది. లేకపోతే ఏదో గాల్లో కత్తి తిప్పినట్టు ఉంటుంది. ఆ గాల్లో కత్తి తిప్పుతాడా లేకపోతే లోతుల్లోకి వెళ్ళి పునాది వ్యవహారాలన్నీ మాట్లాడతాడా శేఖర్ కమ్ములా అనే చూడాలి. ఈ మధ్య ఆయన లవ్ స్టోరీ అనే సినిమాలో క్యాస్ట్ క్వశ్చన్ని కూడా మాట్లాడే ప్రయత్నం చేశాడు. అది కూడా ఉపరితలంలో కత్తి తిప్పే ప్రయత్నం చేశాడు ఆయన పునాదిలోకి వెళ్ళ. వీళ్ళందరూ ఉపరితలంలోనే కత్తులు తిప్పుతారు. చాలా అసహనం ఉంటుంది వీళ్ళల్లో. లంచం తీసుకునే అధికారిని చూస్తే వీళ్ళకి చాలా కోపం వస్తుంది. ఈ అమెరికా చదువుకుని అమెరికా వెళ్ళొచ్చిన వాళ్ళకి భారతదేశాన్ని రూట్స్లోకి వెళ్ళి అర్థం చేసుకుంటున్నామనే ప్రయత్నంలో చాలా పుస్తకాలు చదువుతారు. ఈ చదివే క్రమంలో ఏమవుతుందంటే వీళ్ళు ఒక రియాలిటీని మిస్ అవుతారు. మిస్ అయ్యి ఆవేశానికి గురవుతారు, ఆదర్శాలకు గురవుతారు. ఆదర్శవాదం ఉంటుంది వీళ్ళకి. ఈ ఆదర్శవాద కోణంలో నుంచి ప్రపంచాన్ని చూస్తారు. అదే ఆదర్శవాదమే కనిపిస్తుంది ఆ లీడర్ సినిమాలో కూడా. అయితే నగ్నంగా వాస్తవాలను చెప్తున్నాను అని కూడా అనుకున్నాడు ఆయన, చెప్పాడు కూడా. అంటే పవర్ నిలబెట్టుకోవడం అనేది అవసరంగా మారినప్పుడు అనివార్యంగా ఒక అవినీతికి పాల్పడతాడు ఆ సినిమాలో రానా క్యారెక్టర్. అందుకోసం తను ఒక బాధితుడికి ఇచ్చినటువంటి మాటను తప్పుతాడు, వైలేట్ చేస్తాడు. ఏమీ చేయలేక తాను కుమిలిపోతున్నట్టుగా తను కుమిలిపోతాడు. తను కుమిలిపోవడం అనేది ఆదర్శవాదం. తను కుమిలిపోవడం అనేది ఖచ్చితంగా ఆదర్శవాదం. ఇలాంటి ఆదర్శవాదంతో సినిమా నడిపాడు ఆయన. అది కాదు సినిమా. ఇప్పుడు నువ్వు ప్రజెంట్ అసలు రాజకీయ అవినీతి అనే పదం వాడటంలోనే ఒక రకమైన ఇన్నోసెన్స్ ఉంది. అందుకని ముందు ఆయన సమాజాన్ని అన్ని కోణాల్లోనూ దర్శించి ఈ సంస్కరణవాద రాజకీయ వాసనలు వదులుచుకుని దాన్ని దాటి ఆలోచించగలిగితే ఆయనకి తత్వం బోధపడుతుంది, ఒక ప్రయోజనం సిద్ధిస్తుంది, జనం కూడా రియల్గా ఫీల్ అవుతారు. లీడర్ ఆడియన్స్కి కనెక్ట్ కాలేదు అనేది వాస్తవం. రానా మొదటి సినిమా, అది రానా లాంచింగ్ సినిమా. అది తమిళ ప్రొడ్యూసర్స్ చేశారు తెలుగు సినిమా. అది ఆ సినిమాకి శేఖర్ కమ్ములకు చాలా అప్లాజ్ వచ్చింది. అంటే ఆదర్శవాదం చెప్పడం వలన వచ్చిన మెచ్చుకోలేదు. అదే నేకెడ్గా ఆయన కనుక అసలు రాజకీయ వ్యాపారం గురించి మాట్లాడుంటే పొలిటీషియన్స్ అందరూ ఆయన మీద దాడి చేసి ఉండేవాళ్ళు, శాలువాలు కప్పేవాళ్ళు కాదు. కాబట్టి శాలువాలు కప్పే సినిమా చేస్తాడా లేకపోతే దాడి చేయించుకునే సినిమా చేస్తాడా అనేది ఆయన తెలుసుకోవాల్సిన విషయం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.